క్రీస్తు కృపలో ఎదుగుచున్న సంఘమా, మన ప్రభువైన యేసు క్రీస్తు కృపగల నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు వందనములతో తెలియచేయుచు ఉన్నాను. ఈ చక్కటి అరుణోదయంలో దేవుని మహిమార్థమై దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకున్నటకై దేవుని సాధనముగా ఈ దినానికి నన్ను ఏర్పరిచిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా అవకాశం కల్పించిన మన స్థానిక గురువర్యులు రెవరెండ్ ఐజక్ వరప్రసాద్ గురువుల వారికి నా యొక్క కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మన బిషప్ తండ్రి గారు వీడి ప్రసాదరావు తండ్రి గారికి అయితేనేమి తల్లి గారికి వారి కుటుంబానికి అభినందనలు. అదేవిధంగా చేరినటువంటి ఎమరిటస్ బిషప్ తండ్రి గారు కేబిఎస్ వరప్రసాద్ తండ్రి గారికి కుటుంబానికి కూడా అభినందనలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. పాస్టేట్ కమిటీ వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి వాక్య భాగములను ఆధారంగా చేసుకొని దక్షిణ ఇండియా సంఘ పంచాంగము ప్రకారము ఈనాడు మనం ధ్యానించవలసిన అంశము గుడ్నెస్ ఆఫ్ క్రియేషన్, సృష్టి యొక్క మంచితనము అన్న అంశాన్ని ధ్యానము చేయాలని పెద్దలు మనల్ని నిర్దేశించిన వారుగా ఉన్నారు. సృష్టి యొక్క మంచితనము అనగా సృష్టిని గూర్చి మొదటిగా మనం గ్రహించినట్లయితే ఆ సృష్టి యొక్క మంచితనం ఏదో తిరిగి మనము అవగాహనలోనికి తీసుకుని రాగలమని నేను మొదటిగా తలంచుతూ ఉన్నాను. సృష్టి అనేటువంటిది ఇట్స్ ఎ బిగినింగ్, ది బర్త్. ఈ బిగినింగ్ అనేటువంటిది ఎలా ఉంది లేదా ఎలా ఈ ఆరంభము జరిగినది అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ సృష్టిని చాలామంది వక్తలైతేనేమి ప్రచురణకర్తలు మూడు విధాలుగా విభజించారు. వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని బేస్డ్గా చేసుకొని ఆధారంగా దేవుడు భూమి ఆకాశములను సృజించెను. గాడ్ క్రియేట్ ఎర్త్ అండ్ హెవెన్. దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది హీబ్రూ భాషలో బారా అని పిలువబడుతుంది. అంటే ఏమీ లేనటువంటి సమయంలో లేదా ఏమీ లేనప్పుడు కొత్తగా కలిగించుట లేదా మాట చేత అది కలగచేయుట అన్న భావాన్ని ఆ మాట ద్వారా గుర్తు చేయబడతాం. సో దేవుడు భూమి ఆకాశములు సృజించినట్టు కేవలం మాట చేత వాటిని సృజించి మనకు పరిచయం చేశాడు. రెండవది ఆలోచన చేసినప్పుడు ఇది ఏడవ వచనాన్ని ఆధారంగా చేసుకుని వక్తలు ఏమన్నారంటే దేవుడు విశాలము చేసి విశాలము చేసి అన్నట్లు ఈ హీబ్రూ భాషలో దీన్ని ఏమన్నారంటే ఆశా అన్నారు. ఉన్నదానిలో క్రొత్త దానిని చేయటం, ఇంత మునుపు లేని దానిలో క్రొత్తది సృజించటం మొదటిది, రెండవది ఏంటంటే ఉన్నదానిలో క్రొత్తది చేయటం అనేటువంటిది ఆశ అని చెప్పి పిలిచారు. ఉదాహరణకి ఒక చెట్టును తీసుకుని వడ్రంగి ఆయా రీతులుగా కుర్చీని కానీ టేబుల్ కానీ ఈ విధంగా చేస్తాడు, అది ఉన్నదానిలో చేసేదాన్ని ఆశ అని చెప్పేసి హీబ్రూలో పిలిచారు. మూడవది ఆలోచన చేసినప్పుడు లార్డ్ గాడ్ ఫార్మ్డ్ ఎ మ్యాన్ ఆఫ్ డస్ట్ ఫ్రమ్ ది గ్రౌండ్. దేవుడైన యెహోవా నేల నుండి నరుని నిర్మించి అన్న మాట వ్రాస్తాడు. అంటే దీన్ని ఏమన్నారంటే హీబ్రూలో యుటార్ఫ్ అన్నారు. యుటార్ఫ్ అనగా ఉండిన దానిని తీసుకుని కొత్తగా చేయటము అని చెప్పేసి దాని భావం. అక్కడ ఉన్నదానిలో నుండి చేయటం, ఇటు తీసుకొని చేయటం, ఈ వ్యత్యాసాలు కొంచెం మనం గ్రహించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఉండిన దానిని తీసుకొని కొత్తగా చేయటం
దీన్ని ఉటాక్ అని చెప్పేసి పిలిచారు. దేవుని యందు ప్రియులరా, ఈ మూడిటిని మనం అవగాహనలోనికి తీసుకున్నప్పుడు మానవుడు కూడా చేయగలడు లేదా నిర్మించగలడు, కానీ సృజించలేడు. సృజించటం అన్నటువంటి మాట అది కేవలం దేవుడిదే. దేవుడు మాత్రమే సృజించగలడు, ఆయన చేయగలడు, లేకపోతే మానవుడు నిర్మించగలడు, కానీ సృజించటం మానవుని వల్ల కాని పని, అది కేవలం దేవుడే చేయాలి. ఆ పదము దేవునిదే అని చెప్పేసి గట్టిగా మనము విశ్వసించనీయదగిన విషయమని దేవుని పేరట మీకు మనం చేయించున్నాం. దేవుని యందు ప్రియులరా, సృజించడం ఆయన పని. అంతేకాకుండా సృజింపబడిన దానికి జీవం పోయటం కూడా ఆయన పనే. నరుని ఆయన సృజించాడు లేదా నిర్మించాడు. ఆ నరుని యొక్క నాసికా రంధ్రములలో ఆయన జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ అనగా జీవుడైపోయాడు. ఆ జీవుని యొక్క జీవితం లేదా జీవుడు ఏ విధంగా జీవిస్తున్నాడు అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే, అపొస్తల కార్యముల గ్రంథంలో 17:28 ఉన్న వాక్య భాగాన్ని మనం ఒకసారి పరిగణలోనికి తీసుకున్నట్లయితే, ఇదిగో మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచు ఉన్నాము, ఉనికి కలిగి ఉన్నాము అన్న మాటను కూడా ఆయన కేవలం ఊపిరి పోయటం ద్వారా ఈ సంఘటన మానవుని యొక్క జీవితంలో కలుగుచున్నది లేదా జరిగినది అని చెప్పేసి మనం గుర్తు చేయబడతాం. దేవుని యందు ప్రియులరా, ఆ విధంగానే ఆయన జీవం పోయటం ఆయన పనియే కాకుండా జీవం పోసిన పిదప వాటిని పోషించడం కూడా ఆయన పనియే అని కూడా గుర్తు చేసుకోవాలి. నిజమే. ఎందుకు అనంటే, దేవుడు సృష్టిని ఒక ప్రణాళికాబద్ధంగా చేశాడు. ఒక ప్రణాళిక చొప్పున ఆయన సృష్టినంతటిని తన మాట చేతనైతేనేమి, తన యొక్క స్వహస్తముల చేతనైతేనేమి చేయగలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇది మానవుని జీవితానికి ఒక ప్రణాళిక ఏర్పరచబడ్డది అనే ఆది నుంచే మనం గుర్తులోనికి తీసుకుని రావాలి. మానవునికి సృష్టిని ఇచ్చి అదే పరిపాలన అనగా దేవుడు ఏ విధంగా పరిపాలించాలనే ప్రణాళికాబద్ధంగా చేశాడో ఆ అధికారాన్ని లేక ఆ హక్కును లేకపోతే ఆ బాధ్యతను మానవునికి ఇచ్చాడు. ఇచ్చి పరిపాలించమన్నాడు. అంటే మానవునికి కూడా సృష్టి పట్ల ఎంత బాధ్యత ఉన్నదో ఒకసారి గమనించాలని ఇక్కడ మనవి చేస్తున్నాను. దేవుడు ప్రణాళికాబద్ధంగా సృష్టిని సృష్టించాడు. అయితే ఆ సృష్టిని మానవుని చేతిలో పెట్టాడు. అందుకే మానవుడు ఆది కాలంలో ఈ పేరైతే ఈ సృష్టికి ఇవ్వబడినట్లే సృష్టింపబడిన ప్రతిదానికి పేరు పెట్టాడో, ఇప్పటికీ కూడా అదే పేర్లు మనం పిలుస్తూ ఉన్నాం. బాధ్యత నెరవేర్చుతూ వచ్చాడు. అదేవిధంగా సృష్టిని కూడా కాపాడమని ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత చొప్పుననే మనము కూడా నిర్వహించవలసినటువంటి వారమై ఉన్నామని దేవుని మాటగా గుర్తు చేస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులరా, కేవలం ఆ సృష్టిని అప్పగించి ఇదిగో దాన్ని పరిపాలించమటమే కాదు, కానీ దాన్ని పోషించమని కూడా దేవుడు చెప్పాడు. అందుకే చీకటి వెలుగు ఇచ్చాడు. ఆ వెలుగు చీకటిలో మానవుని యొక్క జీవితంలో ఎదుర్కొనేటటువంటి ప్రతిదీ కూడా లేదా చూసే ప్రతిదీ కూడాను దేవుని మహిమార్థమే చేయవలసినటువంటి వాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా మేఘం ఇచ్చాడు, వర్షాన్ని ఇచ్చాడు, భూమినిచ్చాడు. అంటే ఆ మేఘము భూమిని తడిపి ఆ భూమి నుండి వచ్చేటటువంటి ప్రతిఫలం అనుభవించట కొరకు అనగా ఆ కార్యము చేయుట కొరకు దేవుడు మానవుని నిమిత్తము, మానవుని యొక్క ఆశీర్వాదం నిమిత్తం, మానవుని యొక్క విధి నిమిత్తం, మానవుని యొక్క నిర్వహణ నిమిత్తము ఈ సృష్టినంతటిని అతని యొక్క అనుకూలముగా మార్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మానవునికి సృష్టి అంతా కూడా అనుకూలముగా మార్చినటువంటి దేవాది దేవుడు
ఈ మానవుని ఎంత ఘనపరిచాడో ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ మానవుడు ఎంత ధన్యుడో మనం కూడా ఆ ధన్యతను పొందినటువంటి వారంగా ఉన్నామని గుర్తింపులోనికి రావాలి. మనం ఎంత ధన్యులమో, సృష్టిని మనకు పరిపాలించటకైతేనేమి, పోషించటకైతేనేమి, కాపాడటకైతేనేమి అధికారాన్ని బాధ్యతను దేవుడు ఇచ్చినప్పుడు దేవుని ద్వారా పొందినటువంటి ఆ బాధ్యతను బట్టి మనం ఎంత ధన్యులముగా ఈ లోకంలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని యందు ప్రియులారా, ఈ సృష్టి యొక్క మంచితనం అనుభవించట అనేది ఒక అనుభూతి అనేది కూడా మనం జ్ఞాపకం చేయబడతాం. సృష్టిని అనుభవించడం కూడా అది ఒక భావనతో లేదా ఒక తృప్తితో లేదా ఒక అనుభవంతో దానిని అనుభూతితో అనుభవించవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నారు. ఒక్కో సమయంలో ఒక్కొక్క ఋతువులో ఒక్కో విధంగా సృష్టిని ఆస్వాదించే విధానంలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఒక్కో ఋతువులో ఒక్కో విధంగా మానవుని యొక్క శరీర సంపద లేదా శారీరక ఆరోగ్యం నిమిత్తం లేదా సంపద నిమిత్తం ఈ ఋతువులను ఆయా రీతులుగా మానవుడు వినియోగించుకోవడం కూడా జరుగుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. నిజమే, సృష్టింపబడిన ప్రతిదీ మానవుని యొక్క మేలు నిమిత్తం ఆయన చేశాడని దేవుని వాక్యం ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రతిదీ కూడా దేవుని యొక్క అనగా మానవుని యొక్క మేలు నిమిత్తం దేవుని యొక్క ప్రణాళిక చొప్పున సృష్టించబడ్డది అని చెప్పేసి మనం జ్ఞాపకం చేయబడతాం. కాలం కాలానుగుణముగా మనం జీవిస్తున్నప్పుడు ఒక కాలంలో మా చిన్నతనంలో ఏ ఆకులు ఏ విధంగా పనికొస్తాయో తెలియదు. అప్పట్లో పొప్పటకాయ తినడం అనటం దేవుడు తెలియనే తెలియదు. ఇప్పుడు పొప్పాయకాయ అంటే డబ్బులు పెట్టి 20 రూపాయలు 30 రూపాయలు అంటే కొంటూ తింటూ ఉన్నారు. మా చిన్నప్పుడు పొప్పాయకాయ తగిలేవారే కాదు, తెలియదు. ఈరోజు సృష్టింపబడిన ప్రతిదీ, ఆయుర్వేదానికి వెళితే ప్రతిదీ కూడా వేరులో నుంచి, ఆకులో నుంచి, చెట్టులో నుంచి, బేడల్లో నుంచి తీస్తూ ఉన్నారు. ప్రతిదీ దేవుడు మన కొరకు ఆశీర్వదించి సృష్టించినటువంటి ఈ సృష్టి ఏ విధముగా అనుభవిస్తూ ఉన్నామో, ఒకసారి ఏ విధంగా దాన్ని పెంచి పోషిస్తున్నామో, మన బాధ్యత ఏమిటో, వాటిని ఆస్వాదించడం ఏమిటో ఒకసారిగా ఆలోచన చేయవలసినటువంటి వారముగా ఉన్నామని దేవుని పేరిట మీకు మనం చేసుకున్నా. దేవుని యందు ప్రియులరా, అయితే మానవుడు సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించేవాడుగా తయారైపోయాడు. సృష్టిని పెంచి పోషించవలసిన బాధ్యతను దేవుడు మనకు అప్పగిస్తే సృష్టి ద్వారా ఆశీర్వదించబడాలి లేదా సృష్టి ద్వారా అనుభవించమని పరిపాలించమని మనకు చెబితే సృష్టిని ఆరాధించేటటువంటి వ్యక్తిగా మానవుడు తయారైపోయాడు. కారణం తెలియదు. దేవుని యందు ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవేళ దేవుని ప్రణాళిక చొప్పున మనం పిలువబడేటువంటి వారముగా ఉన్నాము కాబట్టి, దేవుని యొక్క ఉద్దేశం చొప్పున ఈ లోకంలో జీవించాలి కాబట్టి, దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించవలసిన అగత్యత మనకు ఉన్నది కాబట్టి, ఆ విధంగా జీవించే ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క విశ్వాసులు, దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడి విశ్వాస సంఘములో చేర్చబడిన వారంగా విశ్వాసులు అని పిలువబడిచినటువంటి క్రైస్తవ్యాన్ని ఒకసారి పరిగణలోనికి తీసుకుంటే, ఈ క్రైస్తవ్యం ఏ విధంగా సృష్టిని ప్రేమిస్తుంది లేదా సృష్టిని పోషిస్తుంది, ఈ క్రైస్తవం ఏ విధంగా తన యొక్క వ్యక్తిత్వంతోనైతేనేమి దైనందిన జీవితంలో ఈ సృష్టిని వారి అభివృద్ధి చేయగలుగుతూ ఉన్నామని చెప్పేసి ఆలోచనలోనికి రావాలని చెప్పి దేవుని మాటగా గుర్తు చేయబడుతూ ఉన్నా. దేవుని అందు ప్రియులరా, ఈ దేవుని ప్రజలు లేదా విశ్వాసులు అని పిలువబడుచున్నటువంటి ఈ యొక్క క్రైస్తవ్యం లేదా క్రైస్తవ లోకం వారికి ఒక విశిష్టత సంధించినటువంటిదిగా లేదా దేవుడిచ్చినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి వారి యొక్క విశిష్టతను గూర్చి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో విధాలుగా బోధించబడతాం, ఎన్నో విధాలుగా చదువుతాం, ఎన్నో విధాలుగా గ్రహించగలుగుతాం, కానీ వాటి యందు మనం ఎంతవరకు ముందుకు వెళుతున్నామో ఒకసారి ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఈ
మానవుని యొక్క వ్యక్తిత్వం లేదా ఈ క్రైస్తవ్య యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే, ఎన్ని మార్లు విన్నా, ఎన్ని మార్లు చదివినా, ఎన్ని మార్లు గ్రహించినా కూడా కొన్ని విధాలుగా వాటిని మనస్సునందు ఉంచుకొనక వాటిని పెడచెవిన పెట్టేటువంటి వారు విడిచిన వారమై కొన్ని రకాలుగా మన యొక్క మన మనస్తత్వాలు మానవత్వాలు భిన్నంగా ఉన్నట్లుగా మనం గ్రహిస్తూ ఉంటున్నాం. అదేంటంటే కొందరు లంకనాల బోటు లాంటి వారుగా ఉంటున్నారు. లంకనాల బోటు అంటే లాగితే వచ్చేస్తుంది, లాగకపోతే అక్కడే ఉంటుంది. అంటే కొందరు దేవుని మాటల ద్వారా సంధించినప్పుడు లేదా బోధించినప్పుడు బోధ కొంత మాత్రం వింటారు, కొంతవరకు వస్తారు, తర్వాత ఆగిపోతారు. కొంతమంది తెరచాప పడవను పోలినటువంటి వారుగా ఉంటారు. తెరచాప పడవ అంటే ఆ తెరచాప ఏ గాలికి ఏ విధంగా వెళుతుందో ఆ విధంగా ఈ పడవ కూడా వెళుతుంది. అలాగే దేవుని యొక్క బిడ్డలుగా లేదా క్రైస్తవులుగా పిలువబడిచినటువంటి వారు కూడా గాలి పుణ్యమా అని అటు గాలి దొలితే అటు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఒక మనస్తత్వం. మూడవది ఏంటంటే చిల్లిపడ్డటువంటి పడవను పోలినటువంటి వారుగా ఉన్నారు. ఎన్ని మార్లు వినినా, ఎన్ని మార్లు చదివిన, ఎన్ని మార్లు గ్రహించినా కూడా సృష్టిని పరిపాలించలేక, సృష్టిని అనుభవించలేక, సృష్టిని ఆరాధించి చిల్లుబడ్డటువంటి పడవలు ఎనగా వారి జీవితాల వాళ్ళు నడి సముద్రంలోనే ముంచుకునేటువంటి వారుగా ఉంటారు. పడవ కూడా అలాగే మునిగిపోతుంది. అలాగే మన జీవితాలు కూడా మునిగిపోయేటటువంటి వారముగా మనకు మనముగానే చేసుకుంటామని చెప్పేసి జ్ఞాపకం చేయబడతాం. ఇంకొక మనస్తత్వం ఏంటంటే గాలి బంతిని పోలినటువంటి వారు ఉంటారు. ఈ బంతి ఏమవుతుందంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా గోడకేసి కొట్టినా, నేలకేసి కొట్టినా ఎగురుతుంది, మళ్ళీ దగ్గరికి వస్తుంది, మళ్ళీ ఆడుతూ పాడుతూ ఎగురుతుంది. అంటే అలాగే కొంతమంది సృష్టిని అనుభవిస్తూ ఆనందిస్తూ సృష్టిలోనే కలిసిపోతూ ఆనందిస్తూ ఉంటారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటిని భరించుతూనే దేవుని యొక్క సృష్టిని అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఆ విధంగానే కొందరు గడియారం పోలినటువంటి వారుగా ఉంటారు. గడియారం కీ ఇస్తే ఆడుతుంది, కీ ఇవ్వకపోతే ఆగిపోతుంది. కొంతమందికి కీ ఇస్తే మాట్లాడతారు, కొంతమంది వెనక నుంచి పొడిస్తే మాట్లాడతారు, లేకపోతే అంటే ఏది ఏమిటో గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటారు. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సృష్టి యొక్క ప్రభావం, సృష్టి యొక్క ఆశీర్వాదం గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటారు. అప్పుడప్పుడు మనం కీ ఇస్తే మాట్లాడతారు లేదా ఆడతారు, లేకపోతే మౌనంగా ఉంటారు. చివరిగా నిజ క్రైస్తవులు లేదా నిజ దేవుని యొక్క బిడ్డలుగా సృష్టిని ఆస్వాదించేవారు ఎలా ఉంటారంటే, రక్షణానందం గలవారే అనగా సృష్టిని కూడా రక్షిస్తూ ఆ ఆనందంలో పాలు పొందుచు యేసును కలిగినటువంటి విశ్వాసులు ఏ విధంగా సంతోషంగా ఉంటారో ఆ విధంగా ఆయనలో నడిచి ముందుకు కొనసాగేటటువంటి వారుగా ఉంటారు. దేవుని యందు ప్రియులారా, ఈ మనస్తత్వాలు లేదా ఈ మానవత్వాల మధ్య మనం జీవిస్తూ వీటిలో కొన్నింటిని మనం కలిగి జీవిస్తూ మానవాళి యొక్క జీవితానికి ఏ విధమైనటువంటి రీతిలో ఔన్నత్యాన్ని దేవుడు ధన్యత ఇచ్చినటువంటి ధన్యతను కాపాడుకుంటున్నామో పోగొట్టుకుంటున్నామో ఒకసారి పరిశీలనలోనికి రావాలని దేవుని పేరట మీకు మనవి చేసుకున్నా. చదవబడినటువంటి మొదటి పాఠ్యభాగం ఆది కాండం 3వ అధ్యాయం చదివినటువంటి వాక్య భాగంలో దేవుడు సృష్టిని చేశాడు. సృష్టిని చేసిన పిదప మానవునికి ఆధిక్యతనిచ్చాడు అన్నది అక్కడ స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఇందులో ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి సారాంశం అంతా గ్రహించినప్పుడు దేవుడు మానవుని ఆశీర్వదించిన విధానం ఇదిగో, నీవు ఆశీర్వదించబడి అనగా ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి అన్నటువంటి మాట మాట్లాడుతూ ఆయన ఆశీర్వదించిన విధానాన్ని గురించి జ్ఞాపకం చేయబడుతున్నాం.
ఆ విధంగా ఆశీర్వదించబడి ఏదైనా వనంలో తాను తిరుగుచు దేవునితో సహవాసం చేస్తున్నటువంటి ఆ మానవుడు ఒక్కసారిగా తను తాను మర్చిపోయాడు. అందుకే ఒక మాట నేను ఏమంటున్నానంటే, నిన్ను నీవు తెలుసుకోవడం సులభమా, ఇతరులను తెలుసుకోవడం సులభమా? మరొకసారి ప్రశ్న, నిన్ను నీవు తెలుసుకోవడం సులభమా, ఇతరులను తెలుసుకోవడం సులభమా? అందరు నా వైపు చూస్తున్నారు కదా, మీ వైపు చూసుకోండి ఒకసారి. అంటే ఇక్కడ దేవుడు ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు, సృష్టి అంతటినీ ఏలమన్నాడు, పరిపాలించమన్నాడు. ఆయన చెప్పినట్టుగానే ప్రతి జీవికి పేర్లు పెట్టాడు, ఆనందించమన్నాడు. అనగా దేవుని స్వరూపంలో మొట్టమొదటి, అనగా అన్నిటికంటే ఘనమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని యొక్క స్వరూపములో తనను చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అనగా దేవుని స్వరూపంలో ఉన్నాడు ఈ మానవుడు, అధికారం పొందాడు, సమస్తాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఒక్క సాతానుడు వచ్చాడు, మీరు దేవుడంతటి వాళ్ళు అవుతారు అన్నాడు. ఒక మాటే, మీరు దేవుడంతటి వాళ్ళు అవుతారు అన్నాడు. ఇప్పుడు దేవుని స్వరూపమే కదా, దేవుడంతటి వాడుగా పరిపాలన చేస్తున్నాడు కదా, దేవుడంతటి వాడుగానే భూమి అంతటి పరిపాలిస్తున్నాడు, సృష్టి అంతటిని ఏలుచున్నాడుగా, అందుని అనుభవిస్తున్నాడుగా. ఇంకా దైవత్వం ఏంటి, దేవునితో సమానం ఏంటి, సమానంగానే ఉన్నాడు, మళ్ళీ ఏంటి దానిలో కారణం? సాతానుడు ఒక్క మాట చెప్పగానే దేవుడు అంటున్నాడు, ఇందుక ఇచ్చిన ఈవులన్నీ వారు వినియోగించినటువంటి విధానంలో తన్ను తాను అవగాహన చేసుకునేటువంటి స్థితిలో ఆనాడు మానవుడు లేకపోయాడు. సాతానుడు ఒక్క మారు ఆ మాట చెప్పగానే అతనిని మాత్రమే గ్రహించడానికి, అతనిని మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుని యందు ప్రియులరా, దేవుడు ఏమంటున్నాడు, అన్నీ అనుభవించమన్నాడు, కానీ ఆ పండు మాత్రం తినవద్దన్నాడు. అప్పుడేం చేశాడు, దాన్ని తింటే ఏమవుతుంది అంటే ఇతరులను గురించి తెలుసుకోవడానికి ఆశపడుతున్నాడు ఇక్కడ మానవుడు. ఇతరులను గురించి తెలుసుకోవడానికి ఆశపడుతున్న తన్ను తాను తెలుసుకోవడానికి మర్చిపోవడమో లేకపోతే విస్మరించడమో చేస్తూ ఇతరుల మీద దృష్టి పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యందు ప్రియులరా, సాతాను యొక్క మాట వినుట కొరకై ఎంత మనం వేగిరపడుతున్నామో ఆలోచన చేయాలి. ఇతరుల యొక్క మాటలు వినుట కొరకై మనం ఎంత వేగిరపడుతున్నామో ఆలోచన చేయాలి. నిన్ను నీవు తెలుసుకోలేక ఇతరుల గురించి తెలుసుకోవాలని ఎంత ఆరాట పడుతున్నావో ఒకసారి ఆలోచన చేయాలని దేవుని మాట ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాడు. మానవుడు ఆకాశంలో ఎగరం నేర్చుకున్నాడు, నీటిలో అనగా లోతైనటువంటి ప్రదేశంలో కూడా ఈదటం నేర్చుకున్నాడు, కానీ సాటి అయిన మనిషితో జీవించడం నేర్చుకోలేకపోతున్నాడేమో ఒకసారి ఆలోచన చేయాలని దేవుని పేరట నేను మీకు మనవి చేసుకున్నాను. శిలువ ఉన్నది, నిలువు కర్ర అడ్డుకర్ర, లేదా నిలువు కొయ్య అడ్డు కొయ్య. శిలువ ఆకారాన్ని మనం గ్రహించినప్పుడు భూమికిని ఆకాశానికి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క అగాధాన్ని తీసివేయట కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునికి మానవునికి అనుసంధానంగా ఆ కొయ్య మీద వేలాడినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అడ్డు కొయ్యని ఆలోచన చేసినట్లయితే ఇది ఈ విధంగా చాచినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడు ఏ విధంగా సఖ్యతతో ఐక్యతో జీవించాలో సమాన భావం తెలుపుట కొరకై ఈ యొక్క అడ్డు కొయ్య ద్వారా తన చేతులను చాచి పిలుపును బట్టి ఎవరు క్రీస్తు గందుకు లేదా క్రీస్తు చెంతకు వస్తారో వారందరూ కూడా ఏక మనసుతో ఏక భావంతో ఆయన బిడ్డలుగా ముద్రించబడటానికి పిలిచిన పిలుపును కూర్చి అక్కడ ఉన్నటువంటి సాదృశ్యం అందులో కూడా అందరూ ఏకముతో రావాలని చెప్పినటువంటి భావన. మనిషిని అర్థం చేసుకునే పరిస్థితిలో మానవుడు జీవిస్తున్నప్పుడు ఆయన చేతులు చాచి అడ్డు కొయ్యగా మాట్లాడినటువంటి మాటగా మాట్లాడుతున్నాడు. దేవుని యందు ప్రియులరా, తనను తను తెలుసుకోలేక మానవుడు ఇతరుల గురించి తెలుసుకోవడానికి ఆశపడుతున్నాడు. ఒక్కసారిగా నిన్ను నీవు తెలుసుకోవడం సులభమా, ఇతరుల గురించి తెలుసుకోవడం సులభమా ఆలోచించా. నీకోదే వచ్చాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. బోధకుడా, నీ బోధకు నాకు తెలుసు. అవును, బోధకుడే. నీ దేవుని నుండి వచ్చిన వాడని నాకు తెలుసు. అవును, దేవుని నుండి వచ్చేవాడవే.
ఆ దేవుడి నుంచి వచ్చిన వాడు కాకపోతే ఈ క్రియలని చేయలేవు, అనగా అద్భుతాలు చేయలేవు, ఆశ్చర్యకరాలు చేయలేవు, కనుక నీ దేవుని కుమారుడవే. ఆయన గురించి తెలుసుకున్నాడు. కానీ పరలోక రాజ్యం చేరటానికి నేనేం చేయాలి అని నికోదేము తెలుసుకోలేక ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి రమ్మంటే ఆయన వెనక్కి వెళ్ళినటువంటి వాడు. అనగా తనకు తాను తెలుసుకోలేనటువంటి పరిస్థితులు, తను తాను ఏ విధంగా దేవుని యొక్క సహవాసంలో దేవునితో అనుబంధ అనుసంధానం కలిగిన వాడవి, అనుబంధం కలిగిన వాడు ఉండాలని ఆశపడ్డాడు. ఆ ఆశను తెలుసుకోలేక ఆయన గురించి తెలుసుకున్నాడే కానీ ఆయన వెంబడించడం తెలుసుకోలేకపోయాడు. ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవుని యందు ప్రియులరా, మానవుని జీవితంలో ఒక ఆయన అంట కోకిల దగ్గరికి వెళ్ళాడండి. కోకిల దగ్గరికి వెళ్ళి, కోకిల కోకిల నువ్వు ఎంత చక్కగా పాడతావు, నీ పాట అంటే నాకు చాలా ఇష్టం, నీ స్వరం అంటే అసలు నేను చెవి కోసుకుంటాను, ఎంత మంచిగా పాడతావు, అంత మంచిగా పాడేటటువంటి నీవు ఆ నల్లగా ఉండకుంటే బాగుండేదిగా అన్నాడు. నీ రంగు నలుపు కాకుంటే బాగుండేది అన్నాడండి. అదే మాదిరి గులాబీ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. గులాబీ గులాబీ నీవు ఎంత అందంగా ఉంటావు, నేను చూడగానే తీసుకుని నా తలలో పెట్టుకోవాలనిపిస్తుంది, లేదా నా అందానికి ముగ్ధుడని అయిపోయి నేను తెంచాలనిపిస్తుంది, కానీ నీకు ముళ్ళు లేకుండా ఉంటే బాగుండేది అన్నాడు. అదేవిధంగా సముద్రం దగ్గరికి వెళ్ళాడండి. సముద్రమా సముద్రమా, నువ్వు ఎంత గొప్పదానవు, నువ్వు ఎంత లోతు ఏదో పొడవు ఏదో వెళ్ళలేదో మాకు తెలియదు, ఇక్కడ నిలబడి చూస్తే అంత నువ్వే ఉన్నట్టున్నావు, అంత అంత గొప్ప ఆధిక్యత నీకుంది, అయితే నీ ఉప్పు కాకుండా ఉంటే బాగుండేది అన్నాడండి. ఈ మూడు కలిసి ఒకసారి మానవునితో మాట్లాడాడు. మానవా మానవా, నువ్వు చాలా గొప్పవాడవు, ఔన్నత్యుడవు, నిజంగా చెప్పాలంటే దేవుని చేత ఒక భాగ్యాన్ని పొందినటువంటి వాడవు, కానీ నీవు ఇతరుల తప్పులు వెదకకుండా ఉంటే నువ్వు ఇంత మహనీయుడు అయ్యేవాడువో అన్నాడండి. నిజమేగా, మానవుని జీవితం ఎలా పయనిస్తుందో ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నా. రెండవది మనం ఆలోచన చేసినప్పుడు చదివినటువంటి ఎఫెసీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయం చదువుగా విన్నటువంటి మాటలు 10వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు ప్రియమైనటువంటి వారిలారా, అక్కడున్నటువంటి మాట స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకొనేను. పరలోకంలో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ ఆయన యొక్క చిత్త ప్రకారం లేదా ఆయన కొరకు సమకూర్చుకునవలనని ఆయన నిర్ణయించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ విషయంలో ఇంకొక ప్రశ్న, గ్రహించటం సులభమా, గ్రహించి బోధ సులభమా? గ్రహించటం సులభమా, గ్రహించబోధ సులభమా? ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘానికి రాసింది ఏంటంటే, ఇంకో విధంగా ఆయన వ్యక్తిత్వంలో నుంచి ఉట్టిపడినటువంటి ఒక మాట ఏంటంటే, మీరు నన్ను పోలి నడుచుకునుడి అన్నాడు. ఎందుకు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఇక్కడ పరలోకంలో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ క్రీస్తుని గూర్చినటువంటి సత్యాన్ని తెలుసుకోవాలని లేదా క్రీస్తుని గూర్చినటువంటి బోధలు వినాలని లేదా బోధించాలన్నటువంటి ఆశ తృష్ణ కలిగినటువంటి అనేక మంది ఎదుట ఆయన చెప్పుచ్చినటువంటి మాట, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఎందుకనంటే ఆయనను పోలి నడుచుకున్నాడు కాబట్టి బోధ చేయగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అరణ్యంలో ఒక మనిషి ప్రయాణం చేస్తున్నాడు. చేస్తూ ఉన్నప్పుడు అరణ్యంలో దారి తెలియకనే ఆయన
దారి వెతికి వెలిచినటువంటి సందర్భంలో ఒక పక్షి కిచకిచలాడుతూ ఆయనను ఆయన దగ్గరకు వచ్చిందంట. ఆయన నడిచినటువంటి కొంత దూరంలో అక్కడ వాళ్ళు కిచకిచగా అని చెప్పి శబ్దం చేసి అక్కడి నుంచి ఎగిరి మళ్ళీ కొంచెం దూరం వెళుతుందంట. ఈ మానవుడు అంటే ఈ మనిషి ఏం చేశాడంటే ఎందుకు ఈ పక్షి ఈ విధంగా నుంచి అక్కడికి అక్కడి నుంచి వెళుతుందంటే ఆ పక్షిని వెతుకుతూ ఆ వెంబడిస్తూ వెళ్ళాడండి. అక్కడికి వెళ్తే అక్కడికి ఇక్కడి నుంచారు దారి చూపించినట్లు ఉంది ఈ పక్షి. ఆ పక్షి తీసుకొని వెళ్ళి ఒక తేనె పెట్టె దగ్గర తీసుకుని వెళ్ళింది. తేనెపేట దగ్గరికి వెళ్ళి అక్కడ పక్షి కిచకిచల శబ్దం చేస్తూ ఉంటే ఆ తేనెటీగలన్నీ వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత ఆ పక్షి ఆ తేనెపెట్టె వాలి ఆ తేనెపెట్టె మీద వాలి కిచకిచల శబ్దం చేస్తుంది. చేస్తున్నప్పుడు ఈ మనుషుడు ఓహో ఇది తేనె మీద వాలిందంటే తేనె తినాలనుకున్నాడు. నిజమే, ఆ తేనె తీసుకొని తిన్నాడు. ఆ పక్షిని ఏమన్నారు తెలుసా? తేనె పక్షి అంటారు. అడవిలోకి అరణ్యంలోకి వెళ్తే తేనె పక్షి ఒకటి పరిచయం అవుతుంది. ఆ తేనె పక్షి నేరుగా తీసుకుని వెళ్ళి తేనె దగ్గర ఆ తేనె తినిపించడానికి మానవుని నడిపిస్తుంది. దేవుని అందు ప్రియులరా, ఇక్కడ కూడా పౌలు ఏమంటున్నాడంటే గ్రహించడం సులభమా లేదా గ్రహించడం బోధ సులభమా? మానవుని జీవితంలో ఎంతోమంది లేదా ఎన్నో విధాలుగా మనము చెబుతూ ఉంటాం లేదా బోధిస్తూ ఉంటాం, కానీ బోధించిన పిదప దాని అనుకరించడం లేదా దాని నడిచినటువంటి విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి దేవుని మాటగా గుర్తు చేయబడుతూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6-7 ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6-7 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తండ్రి యొక్క సింహాసనం లేదా తండ్రి దగ్గరకున్నటువంటి సింహాసనం మీద ఆసీనుడై లేదా సర్వ సృష్టిని పరిపాలించవలసినటువంటి ఆ యొక్క భాగ్యాన్ని కూడా విడిచిపెట్టని భాగ్యమని కూడా ఎంచక మనుష్య రూపంలోనికి వచ్చి మనుషుడుగా దాసుడుగా ఆయన జీవించిన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు పౌలు. ఆ దాసుని యొక్క స్వరూపం ఏంటో, దాసుని యొక్క స్వభావం ఏంటో, దాసుని యొక్క లక్షణాలు ఏంటో అవన్నీ గ్రహించి ఆయన తన యొక్క జీవితాన్ని ఆ విధంగా మార్చుకున్నటువంటి వాడై ఉన్నాడని జ్ఞాపకం చేయబడుతున్నాడు. ఆయన గ్రహించాడు, పెంచాడు, పంచాడు. అదే పౌలును ఆయన చరిత్రను గురించి మనం ఆలోచన చేస్తే ఆయన గొప్ప ఆర్థికవేత్త, మంచి విద్యావేత్త, రాజకీయవేత్త, వాటన్నిటిలోనూ ప్రావీణ్యమును పొందినటువంటి వాడు ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే పౌలుగా మార్చబడ్డాడో వాటన్నిటినీ క్రీస్తులో సమర్పించుకున్నవాడు, సమస్తాన్ని అప్పగించుకున్నటువంటి వాడై పౌలుగా మారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. గ్రహించాడు, క్రీస్తును గ్రహించి తరువాత ఆయన బోధించడం ప్రారంభించినటువంటి వాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ బోధించేటటువంటి సందర్భంలో ఇతరులను కూడా గ్రహించాలిగా. ముందు మొదటేమో క్రీస్తును గ్రహించాడు, ఇప్పుడు ఇతరులను గ్రహించడానికి ఆయన గ్రహించేటటువంటి సందర్భంలో ఆయన కనిపించినటువంటి వారిలో కొంతమంది ఏ విధంగా ఉన్నారంటే వారి కడుపులే వారికి అలాంటి వారిని గ్రహించాడు. అంటే అలాంటి వారుగా జీవిస్తున్నారని కూడా ఆయన గ్రహించి తన గ్రహింపులో వారు ఎలాంటి వారు జీవిస్తున్నారని యొక్క ఆలోచనతో ఆయన ఎన్నో వేదనలు ఏదో ఎన్నో బాధలు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయాలి, మనల్ని మనం గ్రహించుకోవాలి మొదటిగా. అందుకే రాజులు 2వ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే 5:19 చదువుకుంటూ వెళితే అక్కడ నయమాను ఎలీషా అనే వారు కనిపిస్తారు. నయమాను కుష్టి వ్యాధి గలదు, ఎలీషా దగ్గరికి రమ్మంటే రాలేదు. ఎలీషా ఏమన్నాడు,
ఒకవేళ రాకపోయినా పర్లేదు ఇదిగో పలాని యొర్దాన్ నదిలో మునగమన్నాడు. ఏందయ్యా మా దేశంలో నదులు లేవా, మా దేశంలో సరస్సులు లేవా, మా దేశంలో కొలను లేవా, ఎక్కడ మునిగితే నేను అక్కడ నాకు స్వస్థత రాదా అని నయమానం గ్రహించలేకపోయాడు. దేవుని మాటను, దేవుని శక్తిని ఆయన గ్రహించలేక తాను వెళ్ళిపోయాడు. కానీ ఒక ఆయన కనిపించి, అయ్యా ఎందుకు వెళ్తున్నావు? ఆయన చూడయా, ఇక మా దేశం నదులు లేనట్లు ఆ నదులు మునిగమంటున్నాడు. సరే ఆయన ఒకవేళ గొప్ప కార్యం చేయాలని తలపెట్టి చేయమంటే చేయవా? చేస్తాను. మరి ఆయన చిన్న కార్యమేగా చేయమన్నాడు, ఆ యోర్దాన్ నది మునగమని అంతేగా. అప్పుడు తాను గ్రహించుకున్నవాడే మునిగాడు, తన యొక్క స్వస్థతను పొందినవాడుగా ఉన్నాడు. దేవుని అందు ప్రియులారా, ఒకసారి నిర్ణయించినది చేయక ఇచ్చయించినది చేసి తన జీవితాన్ని పాడు చేసుకోవాలని ఆయన ముందుకు వెళ్ళాడు. కానీ నిర్ణయించినది చేసినప్పుడు ఆయన శరీరము శుద్ధి కాబడినది. ఒక్కసారి ఆలోచన చేయాలి. అందుకే రోమా పత్రిక 7:24 పౌలు అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అనేటువంటి మాట. మనల్ని మనం గ్రహించుకోవాలి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణకరమైన శరీరం నుండి నన్ను ఎవడు విడిపించగలడు? ఆ ప్రభువైన యేసు క్రీస్తే. గ్రహించాడు. ఈ శరీరాన్ని రక్షించగలిగిన వాడు, ఈ దౌర్భాగ్యతను తీసివేయినటువంటి వాడు, నా గ్రహింపును గ్రహించేటటువంటి వాడు, చేయువాడు ఆ ప్రభువైన యేసు క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్రహించుకుని బోధ చేసినటువంటి వాడు, లేదా గ్రహించక బోధ చేసేవాళ్ళు, రెండు రకాలుగా ఉంటూ ఉన్నారు. క్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ లేనిది, ఇదిగో పౌలు యొక్క బోధ ఎక్కడా లేదు. క్రీస్తు సిలువలో ఆయన పలికిన ఆ క్షమాపణ మాటలు లేదా ప్రేమ మాటలు తప్ప ఆయన బోధ ఎక్కడ కనిపించదు. క్రీస్తు సిలువ లేనిది పౌలు యొక్క బోధ లేదు. క్రీస్తు సిలువ లేనిది ఆయన గ్రహింపు లేదు. క్రీస్తు సిలువ లేనిది ఆయన జీవితం లేదు. క్రీస్తు సిలువ ద్వారానే ఆయన గ్రహించిన వాడే, గ్రహింపును బోధించినటువంటి వాడుగా తన జీవితాన్ని కొనసాగించాడు. మూడవది ఆలోచన చేసినప్పుడు, క్షమించుట సులభమా, క్షమింపబడుట సులభమా? చదివిన వాక్య భాగంలో మత్తయి శుభవార్తలో పరలోకముందున్న మా తండ్రి ప్రార్థన చేశాం. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, క్షమించుట సులభమా, క్షమింపబడుట సులభమా? ఆలోచించేయి. దేవుని యందు ప్రియులరా, ఇందులో క్రీస్తు బోధ ఆత్మీయమైనటువంటి బోధ. దీన్ని ఏమంటారంటే కొండ మీది ప్రసంగం అని చెప్పి పిలుస్తారు. ఈ కొండ మీది ప్రసంగము దేవుని మాటలన్నింటిలో, అనగా క్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలన్నింటిలో కూడా ప్రధానమైనటువంటివిగా ముద్రీకరించబడ్డాయి లేదా చిత్రీకరించబడ్డాయి. సువార్తికులు ఆ విధంగా వాటిని వ్యాఖ్యానకర్తలైతేమి, పెద్ద పెద్దలు కూడా ఈ కొండ మీది ప్రసంగాన్ని విపులంగా విశదీకరించిన వారుగా ఉంటారు. ఇందులో క్రీస్తు బోధ ఆత్మీయమైనది. శారీరకమైనవి, సాంఘికమైనవి కూడా ఉంటున్నాయి, అందులో లేకపోలేదు. వాటన్నిటిలోనూ ప్రధానమైనటువంటి మాట చదవనే వాక్య భాగంలో మనం తెలుసుకోవాల్సింది, క్షమించుట సులభమా, క్షమింపబడుట సులభమా? దేవుని యందు ప్రియులారా, దేవుడు అన్ని వనరులను మనకిచ్చాడు, అన్ని వసతులను సమకూర్చాడు. సృష్టి అంతటిని మన కొరకు ఆయన ఆశీర్వదించి మన ముందు పెట్టాడు. పెట్టినటువంటి ఈ సృష్టిలో మానవుడు కూడా, ఇంతవరకు మనం అనుకున్నాం చేయి చాస్తే ఇటు సహోదరులు సహోదరులు మనకి ఎంతోమంది ఉన్నారు. వారితో కలిసి జీవనము చేసేటప్పుడు లేదా వారితో అనుసంధానమైన జీవితం కొనసాగించేటప్పుడు వారిలో ఉన్న ఒప్పు తప్పులను లేదా తప్పు ఒప్పులను గ్రహించినటువంటి వారుగా ఉన్న మనము, క్షమించుట సులభమా, క్షమింపబడుట సులభమా? పేతురు రాసిన మొదటి పత్రికలో
రెండవ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను బట్టి లేదా ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వారుగా ఉంటూ ఉన్నారు. అంటే మిమ్మల్ని పిలిచినటువంటి వారి గుణాతిశయములను బట్టి మన క్రియలు కానీ మన యొక్క జీవితం కానీ జీవించినట్టు విధానంలో ఉండాలని, ఆయన మన జీవితం ఆ విధంగా ప్రచురము చేయబడు నిమిత్తం మనల్ని ఈ లోకంలో సృజించాడు అన్న సత్యాన్ని పేతృభక్తులు మాట్లాడతారు. ఒక విధంగా చెప్పాలి అంటే మన జీవితంలో మనం ఏమి సంపాదించుకుంటున్నామో ఏమి పోగొట్టుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. శత్రుత్వం ద్వారా ఈ లోకంలో సంపాదించేది ఏమీ లేదనుకుంటాను. ఒకవేళ ఉందంటే అది మీరు దానికి గొడుగు పట్టచ్చు. మిత్రుత్వం ద్వారా చాలా సంపాదించుకోగలం, ఎన్నో ఆస్తులు లేదా ఎన్నో అభిమానాలు లేదా ఎన్నో విధాలుగా ఆత్మీయ ఐశ్వర్యము మనం పొందగలము అన్నటువంటి వారు ఆ గొడుగు కిందికి రావచ్చు. ఎందుకంటే మనల్ని పిలిచిన వారి గుణాతిశయమును బట్టి మనం ప్రత్యేకించబడిన వారంగా ఉంటున్నాం. దేవుని యందు ప్రియులరా, క్షమాపణ అనేటువంటిది దేవుని ద్వారా ఒక ఒరవడిగా వచ్చినటువంటి ఒక లక్షణం. దేవుని శరీరంలో నుంచి కారినటువంటి లేదా రక్తధార ద్వారా మనకు కడగబడినటువంటి ఒక వైనం. దేవుని అదిగా క్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరంలో చివరి రక్త బొట్టు వరకు కూడా క్షమాపణ 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 అని ఆ రక్తము కాలువలుగా పారినటువంటి వైనంలో ఆ యొక్క రక్తాన్ని తాకినటువంటి మనం, లేదా ఆ రక్తం చేత శుద్ధీకరించబడిన మనం, ఆ రక్తముతో కడగబడినటువంటి మనం, క్షమించుట సులభమా క్షమింపబడుట సులభమా ఆలోచన చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఒక యజమానుడు ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉపమానం ప్రభుల వారు బోధిస్తాడు. ఒక యజమానుడు అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్నటువంటి ఆయన ఇంకొక ఆయనకు అప్పిచ్చాడు. ఈయన వచ్చి, అయ్యా నీ వద్ద తీసుకున్నటువంటి 50 నాణేలు నేను ఇవ్వలేను, దయతో నన్ను క్షమించమని చెప్పేసి అడిగాడు. ఈ యజమానుడు, సరే నువ్వు చెల్లించలేవన్నావు, నీ కష్టం ఏదో నీ బాధ ఏందో నేను గ్రహించగలను, సరే అని చెప్పేశాను, క్షమించి వెళ్ళిపోమన్నాడు. క్షమించబడినటువంటి ఈ వ్యక్తి ఇంకో ఆయనకు అప్పిచ్చాడుగా, ఆ అప్పిచ్చిన వాడిని పిలిపించాడు. పిలిపించి అప్పు అడిగాడు. అడిగితే, అయ్యా ప్రస్తుతం నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా, దయతున్న కాల వ్యవధి ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు. అంటే ఆయన, లేదు నువ్వు మాత్రం నా డబ్బు అనగా నా అప్పు నువ్వు చెల్లించవలసిన వాడవై ఉన్నావు, తప్పనిసరిగా చెల్లించాలి, లేకపోతే నీ కొరడా దెబ్బలు ఇదిగో తని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేయండి అని ఆజ్ఞాపించాడు. ఇక్కడ ఏది సులభమైంది? క్షమించబడడం సులభమైంది, కానీ క్షమించడము మన వల్ల కాలి కదా. ఎవరి దగ్గరైనా సారీ సార్ అంటాం, సారీ అమ్మగారు అంటాం, కానీ వారు సారీ చెప్తే సరిపోద్దా కదా? ఇది మన ప్రశ్న. దేవుని యందు ప్రియమైన సంఘమా, ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ పర్వతపు బోధలో దేవుడు సమకూర్చినటువంటి లేదా దేవుడు ఉపదేశించిన మాటలు ఏంటంటే, ఇదిగో నీవు సమకూర్చబడినటువంటి సమకూర్పు అంతా కూడా దాచిపెట్టుకుంటావు, కానీ అది ఏదో ఒక దినాన చిమటలు కొట్టి పాడైపోతుంది. నువ్వు దాచుకోవచ్చు, క్షమించకపోగా శిక్షించి కూడా దాచుకోవచ్చు, కానీ ఒక దినాన అది చిమటలు పట్టి లేదా చిమటలు కొట్టి పాడైపోతుంది. కానీ నీవు ప్రేమతో సంపాదించావే, అదే ప్రేమను క్షమించి సంపాదించావే, ఆ ప్రేమ నీకు నిలకడగా నిలుస్తుందని చెప్పేసి దేవుని మాటగా గుర్తు చేయబడుతున్నా. క్షమాపణ మనకు తెలీదా? క్షమాపణ మన హక్కు కాదా? క్షమాపణ మన విధి కాదా? క్రీస్తు ప్రభుల వారు చేసి చూపించిన లేదా క్షమించి చూపించినటువంటి ఆ క్రియ
మనతో కాదా, ఒక్కసారి ఆలోచన చేయండి. సృష్టింపబడిన చెట్లు, అలాగే సృష్టిలో మూడు చెట్లు ఉన్నాయంట. ప్రత్యేకంగా మూడు చెట్లు ఒక ప్రత్యేకమైనటువంటి స్నేహాన్ని కలిగి ఒకే చోట పెరుగుతున్నాయంట. ఆ మూడు చెట్లు మూడు ఆశలు కలిగి ఉన్నాయి. ఒక చెట్టు అనేదంట, ఐ వాంట్ టు బికమ్ గోల్డెన్ బాక్స్, నేను బంగారు పెట్టెను కావాలనుకుంటున్నాను అని చెప్పేసిందంట. రెండవ చెట్టు కూడా, నువ్వు బంగారు పెట్టెవైతే నేను కిరీటాన్ని కావాలనుకుంటున్నాను అని చెప్పింది. మూడవ చెట్టు ఉందిగా, నేను కూడా ఒక ఆశ కలిగి ఉన్నాను. ఏంటి నీ ఆశ అంటే, నేను ఈ భూమి మీద నుండి ఆకాశానికి ఎంత ఎత్తుందో అంత ఎత్తు ఎదిగి ఆ ఆకాశం అంటుకొని అక్కడ ఉన్నటువంటి పరలోకంలో నా యొక్క ఆ చివరి భాగము పరలోకము కనిపించేటట్టు నేను ఎదగాలి అనుకుంటున్నాను అన్నది. ఈ మూడు చెట్లకు మూడు ఆశలు బాగానే ఉన్నాయి, అవి జరుగుతాయా? ఆలోచన చేసినప్పుడు కొద్ది దినాల తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చాడు, బాలుడుగా జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? ఒక పాకలో జన్మించాడు. ఈ చెట్లు పెంచినటువంటి యజమానుడు ఏం చేశాడంటే, మూడు చెట్లను ఒకసారి నరికేశాడు. నరికేసి ఒక చెట్టుతోనేమో పాకేశాడు. పాకేసి అనగా ఆ చెట్టును కోసి చెక్కలుగా చేసి పాకేశాడు. ఆ పాకలో క్రీస్తు ప్రభుల వారు జన్మించాడు అని ఆ చెట్టు తృప్తి పడిందంట. నా యొక్క పాకలో ఆయన జన్మించాడు, జన్మించిన పిదప జ్ఞానులు వచ్చారు, బంగారాన్ని అర్పించారు, బోళమును సాంబ్రాన్ని సమర్పించి. అంటే బంగారు బాక్స్ అంటే తాను కావాలనుకున్నది బంగారు బాక్సే కదా, ఆ బంగారము ఆ యొక్క పాకలోనికి తీసుకుని వచ్చి జ్ఞానం సమర్పించారు. ఇది నాకు తృప్తికరంగా ఉందని చెప్పేసి మొదటి చెట్టు తృప్తి పొందిందంట. రెండవ చెట్టుని కూడా ఆయన నరికేసి ఏం చేశాడంటే, ఆయన బోటు తయారు చేశాడు. బోటు తయారు చేసి సముద్ర ఒడ్డును పెట్టాడు. క్రీస్తు ప్రభుల వారు ఎదిగి పెద్దవాడైపోయి బోధించేటప్పుడు ఆ బోధకు గాను ఆ బోట్ అవసరమని చెప్పేసి స్టెప్ ఇన్ ద బోట్, ఆయన పాదము ఆ బోట్లో పెట్టి బోట్లో ప్రయాణించి బోట్ నుంచి దేవుని రాజ్యాన్ని గురించి సుబోధ చేశాడు. అనగా దేవుని రాజ్యం ఎవరైతే అంగీకరిస్తారో, క్రీస్తు ప్రభుల వారు ఎవరైతే అంగీకరిస్తారో వారికి జీవ కిరీటమును ఇస్తానని ప్రభువు సెలవిచ్చిన వాడుగా ఉంటాడు. సో యేసు ప్రభుల వారు ఎప్పుడైతే ఆ బోట్లో కాళ్ళు పెట్టాడో జీవ కిరీటము ఉపయోగపడిందంటే, ఆ చెక్క జీవ కిరీటాన్ని పంచడం కొరకు లేదా జీవ కిరీటాన్ని ఇచ్చట కొరకు అది ఒక సాధనంగా ఆ చెక్క ఆ చెట్టు వాడబడినది అని ఎంతో సంతోషించింది ఆ రెండవ చెట్టు కూడా. మూడవ చెట్టు ఆకాశానికి ఎదగాలిగా, ఎప్పుడు ఎదుగుతుంది అది? ఈ మూడవ చెట్టుని ఏం చేశాడంటే నరికి మూలనేశాడు. షెడ్లో వేసినప్పుడు సమయానికి అవసరం వచ్చింది. ఎక్కడ సైనికులు వచ్చి ఆయన సెలవు వేయాలన్నప్పుడు ఆ కొయ్య తీసుకుని వచ్చాడు. మూలనబడ్డ ఆ కొయ్యను తీసుకుని వచ్చి సెలవుగా చేశాడు. ఆయన సెలవును మోసి కల్వరి గిరిలో ఆ సెలవును దించి అందులో వేలాడాడు. వేలాడినటువంటి ఆ విధానాన్ని చూసినప్పుడు ఆకాశానికి భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉన్నదో, ఎంత ఎదగాలని ఆశపడిందో అంతకంటే ఎక్కువగానే ఆ చెట్టు ఎదిగి దేవుని యొక్క రాజ్య విస్తరణలో అనగా దేవుని యొక్క రాజ్యంలో ప్రత్యక్షంగా కనిపించినటువంటి సిలువగా మార్చబడేది. దేవుని ఎందుకు వీళ్ళరా, సృష్టి ఈ విధంగా దేవుని రాజ్యాన్ని దేవుని యొక్క సువార్తను దేవుని యొక్క వాక్యాన్ని పంచుతూ లేదా సృష్టి తనకు తానుగా పోషించబడుతూ లేదా సృష్టి తనకు తానుగా దేవుని మహిమను వివరిస్తూ ఉంటే మానవులమైన మనం మన బాధ్యత ఏంటి? మనకు కోరిక ఉండాలి, మనకు ఒక ఆశ ఉండాలి. అదేంటి? సృష్టిని పాలించాలి, పెంచాలి, పోషించాలి. అంతేకాకుండా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చి దేవుని యొక్క బిడ్డలుగా జీవించి ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి. అది ఆయన ఆశించిన ఆశ.
ఆశను నెరవేర్చుటకు మనం ఒక సాధనములుగా దేవునికి ఉపయోగపడేలాగున దేవుడే మనల్ని తన సాధనములుగా వాడుకును గాక. ఆమేన్. దేవుడు తన మాటలను దీవించును గాక.